అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ గయాజిని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? మేడం, అంటే మీరు ఎమ్మెల్యే అయ్యి నేటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 100 రోజులు కావస్తూ ఉంది. ఈ 100 రోజుల్లో మీరు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? యాక్చువల్గా 100 రోజులు అనేది మనకి చాలా తక్కువ సమయమే. అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన విధంగానే తొలి సంతకాలు పెట్టడం జరిగింది. 5 మీద మన ఏదైతే మన పెన్షన్ కానీ, అలాగే ల్యాండ్ యాక్ట్ మీద కానీ, మెగా డిఎస్సి మీద కానీ, ఇవన్నీ ఆ రోజు ఏం చెప్పారో అది జరగడం జరిగింది. అవన్నీ కూడా మనం ప్రతి నెల ఫస్ట్ నెల 7,000 పెన్షన్ తీసుకొని ఇళ్లల్లోకి వెళ్ళి నేను 5 మండలాలు తిరగడం జరిగింది. ఫస్ట్ మంత్ మనము 7,000 పెన్షన్ ఇచ్చేటప్పుడు ప్రతి మండలంలో ఒక ఊరు ఎంచుకొని తిరగడం జరిగింది. నాకు అది మొదటిసారి. అందరి ఇళ్ళకి వెళ్ళి ఆ 7,000 పెన్షన్ వాళ్ళ చేతిలో పెడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో అధికారులతో పాటు నాయకులను కూడా భాగస్వామ్యం చేయడము అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఎంతో మంచి నిర్ణయం అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి ఎవరో ఒకరు పోయి వాళ్ళకి పెన్షన్ ఇస్తారు, లేకపోతే తీసుకుంటారు, వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. బట్ మనము నాయకులం కూడా మనకు ఓటేసిన ఆ 70 ఏళ్ళు భయపడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది అవ్వతాతలు. అదే కాకుండా ఎంతోమంది డిసేబుల్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి మనం 15,000 వాళ్ళ చేతికి ఇస్తుంటే అది నిజంగా చాలా మనసుకి చాలా ఇది అనిపించింది. ఆనందం వేరే కదా, ఆనందం వేరే అనిపించింది. వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి, వాళ్ళ బాధలు చూసి కొంచెం కష్టం అనిపించింది. బట్ ఒక నాయకులని కూడా దీంట్లో భాగం చేయడం అనేది మనము చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మేడం, మీరు మామూలుగా ఆధ్యాత్మికంగా ఇట్లా కార్యక్రమాలు చేపడతా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అధికారం యాడ్ అయిన తర్వాత మీరు ఇంకా సేవా దృక్పథం ముందు బలం చేకూర్చింది, ఇంకా అంతే అంటారా? అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికే అని చెప్పి. మొట్టమొదట మేము ఎమ్మెల్యేలు అవ్వగానే ఇటువంటి సేవ, ఇంటింటికి వెళ్ళి వాళ్ళని చూడడము, వాళ్ళ మనుషులకి మనం వెళ్ళినప్పుడు పెన్షన్ ఇచ్చినప్పుడు ఇంకొంతమంది వచ్చి వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ విలేజ్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. మనం వెళ్ళాము అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా అందరు వస్తున్నారు అక్కడికి. అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్తున్నారు. దానివల్ల మనం మనుషుల్లోకి వెళ్ళి వాళ్ళ మనుషుల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగే ఇది ఉంది. ఇప్పుడు నేను ఇందుకూరుపేట మండలంలో ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ వాళ్ళకి హై టెన్షన్ వైర్స్ వాళ్ళ ఇళ్ళ మీద ఉన్నాయి. సో నేను అక్కడికి వెళ్ళకపోతే అది నేను చూసుండలేను, వాళ్ళు నాకు చెప్పుండలేరు. సో నాకు, నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి వాళ్ళు చెప్పారు. నేను లోకల్ లీడర్స్కి చెప్పి, అక్కడున్న ఎలక్ట్రికల్ వాళ్ళకి ఆఫీసర్స్కి చెప్పి అప్పటికప్పుడే అది నెక్స్ట్ డేనే అది చేయించడం జరిగింది. మేడం, మేజర్ ఇష్యూ ఏదైనా ఉంటే మీరు స్పాట్కి వెళ్తారు అంటారు? అవును, మీరే వెళ్ళిపోతారు. అవును, తప్పకుండా చూసి తర్వాత చేస్తారు. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఆ వైర్ల విషయం కూడా అది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది అక్కడికి అక్కడే సాల్వ్ చేయడం జరిగింది. అదే ఫస్ట్లో ప్రజలు కూడా, పొలిటికల్ లీడర్స్ కూడా కొంతమంది మామూలుగా కొత్త ఆమె ఏం చేస్తుంది, ఒకవేళ గెలిచినా అన్నట్టు చెప్పుకునేవాళ్ళు. ఈరోజు 10 నియోజకవర్గాల్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముందు 1 ర్యాంకులో మీరే ఉన్నారు అంటారు. అలా అని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఒక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఏం చెప్తారంటే, నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, జనం నిన్ను గెలిపించారు అంత మెజార్టీతో, సో నువ్వు ఏ పని చేసినా దాంట్లో ప్రెజెంట్ అయ్యి ఆ పని నువ్వు చేయాలి. ఏది తీసుకున్నా దాన్ని సక్రమంగా చేయాలి, డిసిప్లిన్తో చేయాలి అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తుంటారు.
అందరికీ చెప్తారు, అలాగే నాకు చెప్తారు. సో ఆయన అలాగే చేస్తారు. ఆయన అడుగుజాడల్లోనే నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నా బాధ్యత, నేను ఏమేమైతే చెప్పానో వాళ్ళు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది తప్పకుండా వాళ్ళలో ఉండి వాళ్ళకి ఏం అవసరమో అది చేయాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను, అదే చేస్తున్నాను కూడా. మేడం, మీరు గెలిచిన తర్వాత చూస్తున్నాము, స్కూల్స్ విజిట్ చేశారు, హాస్పిటల్స్ విజిట్ చేశారు, తర్వాత కొన్ని MRO కార్యాలయాలు మొత్తం చేశారు, హాస్పిటల్స్లో కూడా చేశారు. మీ డైరెక్ట్గా అక్కడ సిబ్బంది కూడా చెప్పారు, నేను వచ్చినప్పుడు మీరు క్లీన్ చేయడం అట్లా కాదు, కార్పొరేట్ హాస్పిటల్కి పోలేక ఖరీదు డబ్బులు పెట్టుకోలేక మన దగ్గరకు వస్తారు ప్రతిదీ అన్నట్టు వాళ్లకు సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. మీరు మొత్తం మీద అన్ని మండలాల్లో ప్రాథమిక ఈ వైద్యశాల మొత్తం ఆల్మోస్ట్ 5 మండలాల్లోకి వెళ్ళున్నాను. స్కూల్స్కి వెళ్ళాను, హాస్పిటల్స్కి వెళ్ళాను, వాళ్ళకి ఏం కావాలో అవి అక్కడికక్కడ కొన్ని చిన్న చిన్నవైతే నేను మా ఫౌండేషన్ తరఫున ఇంప్లిమెంట్ చేశాను, లేదు మిగతావంటే రేపు మనకి ఫండ్స్ వచ్చిన తర్వాత తప్పకుండా వాటి మీద చేస్తామని చెప్పి. ఇప్పుడు మన కోవూరులో 900 మంది స్టూడెంట్స్ ఉన్న ఒక స్కూల్ ఉంది, దానికి ఒక సైడ్ అంతా కాంపౌండ్ వాల్ పడిపోయింది. ఈ మధ్య విజిట్ చేసినప్పుడు మన జెడ్పీ CEO గారికి చెప్పి నేను ఆయనతో మాట్లాడి జెడ్పీ చైర్మన్ గారికి జెడ్పీ ఫండ్స్ నుంచి లెటర్ పంపించడం జరిగింది, అది కూడా శాంక్షన్ చేశారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెంలో కూడా పెద్ద స్కూల్ ఉంది, పిల్లలు ఉన్నారు, దాంట్లో టాయిలెట్స్ లేవు, గోడలు పడిపోయినాయి, ఇవన్నీ వచ్చాయి నా నోటీస్కి. సో నేను అక్కడికి వెళ్ళి అది కూడా CEO గారిని పిలిపించి ఆయనకి చెప్పడం జరిగింది, అవి కూడా చేస్తున్నాం. సో ఇలాంటివి అవన్నీ చాలా అవసరాలు యాక్చువల్గా. పిల్లలు అదే మార కోవూరు గర్ల్స్ హాస్టల్లో వాళ్ళకి పవర్ పోతే వాళ్ళు చాలామంది టీచర్స్ కంట్రోల్ చేస్తుంటే కూడా వాళ్ళు నా దగ్గర పరిగెత్తుకొని వచ్చేసి చెప్పేశారు, మేడం మాకు రాత్రిపూట కరెంట్ పోతే మాకు చీకటిగా ఉంది, భయం వేసింది, VPR సార్ని అడిగి మాకు ఒక ఇన్వర్టర్ ఇప్పించండి అని వాళ్ళు అడిగారు. వచ్చినని మీ ఫౌండేషన్ ద్వారా ఇప్పించండి అంటే వాళ్ళు అంత నాలెడ్జ్లో ఉన్నారు, వాళ్ళు చేస్తాము అని చెప్పి. సో నాకు వెంటనే నేను అప్పటికప్పుడే సార్తో మాట్లాడి ఒక 2 ఇన్వర్టర్లు మా ఫౌండేషన్ ద్వారా తీసుకుపోయి అక్కడ హాస్టల్లో దాన్ని ఎరెక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళా నేను ఆ కాంపౌండ్ వాళ్ళు చూడడానికి పోయినప్పుడు ఆ పిల్లలందరూ వచ్చారు, మేడం మేము భయం లేకుండా హ్యాపీగా చదువుకుంటున్నాము, హ్యాపీగా ఉన్నాం, 2 ఇన్వర్టర్లు పనిచేస్తున్నాయి అని చెప్పి. సో అట్లాంటివి నాకు కానీ సార్కి కానీ చాలా సంతోషం అనిపిస్తుంది. మేడం ఇంకొకటి ఏంటంటే, ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని వేమిరెడ్డి కుటుంబం చేపట్టారు. అంటే మామూలుగా ఏంటంటే కోవూరు నియోజకవర్గంలో ఎక్కువగా మత్స్యకారుల నివాసాలు ఉండే ప్రాంతాలు ఉండే, ఎక్కువగా వాళ్ళు సిగరెట్టు, ఈ పాన్ పరాకు, రకరకాల పొగాకు, లేడీస్ పొగాకు చేసి ఎక్కువగా అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాంటిది మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టారు, క్యాన్సర్ స్కీన్ ఏదో పెట్టి, అది ఎన్ని రోజులు, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, అసలు ఏంటి ఇది? యాక్చువల్గా నేను బోర్డులో ఉన్నప్పుడు TTD బోర్డులో TTD వాళ్ళు నన్ను డొనేషన్ కింద ఈ పింక్ బస్ అడిగారు. ఓకే మేడం. అది చిత్తూరు జిల్లాలో స్విమ్స్ హాస్పిటల్కి బోర్డ్ తరఫున ఇవ్వడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ పేరుతో నేను లాస్ట్ ఫిబ్రవరిలోనో ఎప్పుడో ఇచ్చానమాట. సో ఆ డాక్టరు నాకు స్విమ్స్ డాక్టర్ జయసింధా రెడ్డి అని ఆయన కాంటాక్ట్లో ఉంటూ ఆయన చెప్తున్నాడు, ఎప్పటికప్పుడు నాకు చెప్తుంటాడు, మేడం ఇంతమందికి స్క్రీనింగ్ చేశాం, దీనివల్ల ఇంతమందిని కనుక్కున్నాం, చాలా మంచిదైంది, ఇక్కడ తిరుగుతుంది, అక్కడ నన్ను అక్కడికి పిలిచేవాడు, ఎక్కడన్నా ఒక క్యాంప్కి మీరు రాండి మేడం, ఇక్కడంతా తిరుగుతుంది తిరుపతి డిస్టిక్లో అని చెప్పి పిలిచేవాడు ఆయన. సో నాకు అది అయ్యేది కాదు. సో నేను ఆయన్నే రిక్వెస్ట్ చేశాను, తిరుపతికి ఎందుకండి మీరు మా కోవూరు కాన్స్టిట్యున్సీలో పెట్టండి అని చెప్పి. సో అది పర్మిషన్ పెట్టడం, వాళ్ళు అప్రూవల్ చేయడం, యాజ్ ఎ డోనర్గా నేను లెటర్ పెట్టడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు లెటర్ పెట్టారు, సో వాళ్ళు అప్రూవ్ చేశారు. ఆ బస్ విత్ స్విమ్స్ డాక్టర్స్ అందరూ, ఐ మీన్ టెక్నీషియన్స్ అందరితో కలిపి ఇక్కడ ఒక 1.5 నెలల ప్లాన్ చేశాము. మొత్తం 5 మండలాలు. 5 మండలాలు. 5 మండలాలు. మొట్టమొదట మొన్న సాటర్డే రోజు ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో మన కలెక్టర్ గారు
స్విమ్స్ డైరెక్టర్ గారు దాన్ని ఓపెన్ చేశారు. సో అక్కడ ఇప్పుడు మేబీ 20th వరకు అలా ఉంటుంది. దాని తర్వాత కోవూరు మండలం, తర్వాత బుచ్చి మండలం, అట్లా అన్ని మండలాలకి ఉంటుంది. ఇప్పటికీ ఆల్రెడీ మేము పెట్టిన ఈ 4 రోజుల్లో మేము ఆచల్కి పెట్టే ముందు ఈ ప్రోగ్రామ్ ముందు ఆరోగ్య కార్యకర్తలు ఏఎన్ఎం వాళ్ళని వాళ్ళందరినీ పిలిచి డిఎంహెచ్ఓ వాళ్ళని వాళ్ళందరినీ పిలిచి ఒక వాళ్ళకి ఒక ఇది ఇవ్వడం జరిగింది, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రోగ్రామ్ ఎలా పేషెంట్స్ తీసుకురావాలి. బికాస్ ఆఫ్ క్యాన్సర్ అంటే అందరూ భయపడతారు, వచ్చి టెస్టులు చేయించుకోరు అని. బట్ పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే అందరూ వాళ్ళంతకి వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా అక్కడ కూర్చొని వెయిట్ చేసి చేపించుకుంటున్నారు. సో పీపుల్లో కూడా అవేర్నెస్ వాళ్ళంతకి వాళ్ళే వచ్చి మనం చేయించుకుంటే మనకి మంచిది అని చెప్పి వచ్చి చేయించుకుంటున్నారు. సో అది చూసినప్పుడు నాకు చాలా మంచి పని చేశానేమో అని అనిపించింది. చాలా మంది కదా మేడం. ఇప్పుడు మేడం ఇంకోటి, ఇప్పుడు ఆ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకు అంత స్తోమత ఉండదు, ఎలా చేస్తారు? యాక్చువల్లీ ఇది అందరు చేయించుకుంటున్నారు. సస్పెక్షన్ ఏదైనా ఉంటే ఇంకా ఫర్దర్ టెస్ట్లు ఉంటాయి వాళ్ళకి. ఆ టెస్ట్లు మనము స్విమ్స్ వాళ్ళు మనకి ఆరోగ్యశ్రీ కింద కానీ ప్రాణదాన ట్రస్ట్ అని టీటీడీలో ఉందని నిన్న స్విమ్స్ డైరెక్టర్ గారే చెప్పారు. సో వాళ్ళు చెప్తున్నారు దాని ద్వారా వాళ్ళకి క్యూర్ చేస్తామని చెప్పి, సర్జరీస్ అయినా ఏవైనా మేము ఇనిషియేటివ్ తీసుకుంటాము, అక్కడికి పంపిస్తే అని చెప్పారు. సో అదే మనం పేషెంట్స్ కూడా చెప్తున్నాం. ఓకే మేడం, పోతే ఇటీవల కాలంలో కృష్ణా జిల్లాలో వరదలతో బాగా సుమారు 600,000 మంది నిరాశులయ్యారు. అంటే మీరు కూడా పోయారు, చంద్రబాబు నాయుడు కలవడం చూశారు. చంద్రబాబు నాయుడు కూడా ఒక కలెక్టరేట్లో ఒక చిన్న మూలన ఉండి ఒక బస్సులో ఉంటున్నారు, మీరు ఎలా చూస్తారు ఆయన కష్టం? ఇది నిజంగా ప్రజల ప్రభుత్వం, ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన ప్రభుత్వం, ప్రజల ముఖ్యమంత్రి అని అనిపించింది. ఆయన్ని చూస్తే ఈ వయసులో అంత కష్టపడి కలెక్టరేట్ బయట, నేను వెళ్ళాను బస్సులోనే ఉన్నారు, అక్కడే 10 రోజులు ఉన్నారు ఆయన, ఆ నీళ్ళలో తిరిగి అవన్నీ ఆయన చూసి ఆయన ప్రజల కన్నీరు ఎలా తుడిచారో మనం ఇదంతా చూస్తుంటే నాకు అర్థమైంది. నాకు కూడా లాస్ట్లో ఒక 3 డేస్ 54th డివిజన్లో వేశారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నేను వెళ్ళేటప్పటికి యాక్చువల్గా వాటరు చాలా తక్కువ ఉన్నింది, అక్కడ తీసేసినారు. కానీ వాళ్ళ ఇళ్ళ లోపలికి పోయి చూస్తే మొత్తం తడిసిపోయినాయి, ఏమీ లేవు వాళ్ళకి. చాలామంది వండుకోవడానికి కానీ తినడానికి కానీ ఏం లేదు. కానీ అన్ని రేషన్ ఇవ్వడము మొత్తం, నేను 3 డేస్ లాస్ట్ మొన్న వచ్చేసేటప్పటికి 54th డివిజన్లో తర్వాత అవన్నీ ఏమైతే పోయి ఉన్నాయో వాళ్ళకి అవన్నీ కూడా 100% అంతా నోట్ చేసుకోవడం యాప్ ద్వారా, అండ్ వాళ్ళకి ఆల్రెడీ రేషన్ ఇవ్వడం అన్నీ ఇచ్చున్నారు వాళ్ళకి. సో ఇవి కూడా ఇవ్వబోతున్నారు. ఆయన చేసిన సేవ ప్రజల కన్నీళ్ళు తుడవడానికి మనం మర్చిపోలేనిది. అటువంటి ముఖ్యమంత్రి గారితో కలిసి మేమందరం పనిచేస్తున్నాము అని చెప్పి చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతాం. మేడం అదేవిధంగా కోవూరులో ప్రధాన సమస్యలు ఏమైనా గుర్తించడము మీరు చేయాల్సిన పనులు? కోవూరులో చాలా సమస్యలు ఉన్నాయి. యాక్చువల్గా ఎంతోమందికి తాగడానికి నీళ్లు లేవు. ఫస్ట్ మేము అవి గుర్తిస్తున్నాం. ఇప్పుడు ముదివర్తిలోనే ఉంది అది పెద్ద పంచాయతీ, అక్కడ వాళ్ళకి వాటర్ లేదు. ఈ మధ్య వాటర్ లేదని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు. సో మేము మా ఫౌండేషన్ ద్వారా అక్కడ పైప్ లైన్ వేయించి మోటార్ వేయించి వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్లో వాటర్ వచ్చేటట్టు దాని లోపల ట్యాంకర్స్తో వాటర్ పంపించడం జరిగింది. సో ఇలాంటిది ఒక ఊర్లో చేయగలం మనం, అలాగే చాలా ఊర్లో అవసరం. సో అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నాము. రేపు మనకి ఫండ్స్ వచ్చినప్పుడు, ఇప్పుడే 15th ఫైనాన్స్లో కూడా ఫండ్స్ వచ్చినాయి పంచాయతీల్లో. ఎక్కువగా సాల్ట్ వాటర్ ఉంటాయి అనుకుంటున్నాం. సాల్ట్ వాటర్కి మనము మీరు వాటర్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్ అవి కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి 35 వాటర్ ప్లాంట్స్ రికగ్నైజ్ చేసాము ఎక్కడెక్కడ పెట్టాలని చెప్పి. అది కూడా పని స్టార్ట్ చేస్తున్నాము, తొందరలోనే ఓపెన్ కూడా చేస్తామని చెప్పి. అండ్ ఆల్రెడీ పెట్టిన ప్లాంట్స్ మనం పెట్టినాటి మనం ఎప్పుడూ దాన్ని మేనేజ్ చేస్తాం. బట్ ఈ ఎంపీ ఫండ్స్తో అట్లా పెట్టున్నారు, వేరే వాళ్ళ ఎంపీ లాట్స్తో అట్లా పెట్టున్నాటి ఈ పంచాయతీలు అవి హ్యాండ్అవుట్ చేసుకుని వాళ్ళు సరిగా చేయట్లేదు అవి. సో నేను కొవ్వూరు కాన్స్టిట్యూన్సీ వరకు వచ్చేటప్పటికి వాటిల్ని కూడా
ప్లాంట్ పెట్టి ఎందుకు వేస్ట్ కావాలి, 10 మంది నీళ్ళు దాతారు కదా అని చెప్పి మన వాళ్ళని పంపించి వాటిని రిపేర్ చేయించడం జరుగుతుంది. సో పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడము ఏదో ఒకటి చేస్తున్నాము, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము వాటర్ కోసం చాలా దగ్గరలో. బికాస్ గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో డెవలప్మెంట్ అనేదే లేదు కాబట్టి ఏ కాలనీకి వెళ్ళినా వాళ్ళకి కనీస రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు ఇల్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది లేదు. సో రేపు వాటర్ రేపు వర్షాలు వస్తే అవన్నీ మళ్ళీ తిరిగి మునిగిపోయేటట్టున్నాయి. సో దానివల్ల కొన్ని కాలువలు క్లియర్ చేయాలని మా క్లీన్ కోవూర్ అనే కాన్సెప్ట్తో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కాలువలు మన పీటర్స్ కెనాల్ కానీ తర్వాత ఇంకా కొన్ని కాలువలు అలాగా క్లీన్ స్ట్రాబడీ కాలనీ దగ్గర ఉన్న కెనాల్స్ కానీ అవన్నీ కూడా డ్రైన్స్ క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసి అక్కడ ఇళ్ళన్నీ కట్టేస్తున్నారు కాబట్టి ఎంకరేజ్మెంట్ ఉంది, అది కొంచెం కష్టం అవుతా ఉంది. వాళ్ళని ప్రజల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి చెప్పాను నేను అది మన వాళ్ళకి. సో అదే చేస్తూ ఉన్నాము, ఇంకా కంప్లీట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా మీరు మేము గెలిస్తే కోవూరు అవినీతి రహితమైన నియోజకవర్గం చేస్తామని కూడా చెప్పారు, ఎలా పోతుంది? 100% ఇప్పటి వరకు నేను ఆ దీంట్లోనే ఉన్నాను, అదే నా నాయకులకు కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క నాయకులకి చెప్తున్నాను నేను. యాక్చువల్గా మేము ఇప్పటికీ మాకు 82 పంచాయతీలు ఉంటే ఆల్మోస్ట్ ఒక 35 పంచాయతీలని పంచాయతీ పిలిచి పంచాయతీలో లీడర్స్ని అందరినీ పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఇది ప్రజల ప్రభుత్వం, మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం, మీకు అందరికీ కూడా డెవలప్మెంట్ పనులు అనేటివి వస్తాయి, ఇల్లు వస్తాయి, కాలువలు వస్తాయి, రోడ్లు వస్తాయి, ప్రతి ఒక్కటి వస్తుంది. ఏ పంచాయతీలో వచ్చే పని ఆ పంచాయతీ లీడర్కి అప్పగించడం జరిగింది. మీరు దాన్ని మంచి క్వాలిటీతో చేసి మీ ఊరిని మీరే బాగుపరచుకోండి. మీకు మీరే ఇప్పుడు ఒక ఒక పంచాయతీ అనుకోండి ఒక 10 లక్షలు వస్తుంది, అక్కడ ఉన్న లీడర్స్కే ఆ వర్క్లు ఇస్తున్నాం. 2 గ్రూపులు ఉంటే ఒకరికి 5 లక్షలు ఇంకొకరికి 5 లక్షలు ఇస్తున్నాం. ఒకే గ్రూప్ ఉంటే 10 లక్షలు వాళ్ళకి ఇచ్చి మీరే చేసుకోండి ఈ మాదిరి చెప్తున్నాం, మీ ఊరిని డెవలప్ చేసుకోండి. అండ్ బట్ క్వాలిటీ అయితే కనపడాలి నాకు, కంపల్సరీగా టైంకి కంప్లీట్ చేయాలి. సో ఇది కోవూరు నియోజకం నియోజకవర్గం మొత్తం. ఇంతకుముందు నియోజకవర్గంలో ఒక 5-6 మంది లీడర్స్ మాత్రమే వర్కులు చేసి వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో అది కాదు, మా కాన్సెప్టే ప్రతి లీడరు ప్రతి కార్యకర్త జెండా మోసిన ప్రతి కార్యకర్త ప్రతి లీడరు బాగుండాలని నేను చేస్తున్నాను. ఇందులో పాత కొత్త కలయిక ఉండొచ్చు, బట్ పాత వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ప్రతి ఊర్లో గ్రూపులు లేకుండా సర్దపెట్టడానికే ట్రై చేస్తున్నాం. సో ఇవన్నీ చేస్తున్నాము, అది ఇంకా టైం ఉంది. 3 నెలలు మీరు అసలు మీరు కానీ ఎంపీ గారు కానీ వివాదాలకు దూరము ఎక్కడ, వాళ్ళకే అదే చెప్తున్నాం, ఎందుకు వివాదాలు పెట్టుకుంటారు, పెట్టుకోకుండా మీ ఊరిని మీరు బాగా చేసుకోండి, ఇద్దరు కలిసి పనిచేయండి, ఊరు బాగుంటుంది. అనవసరం వ్యక్తిగత దూషణలు చేసుకోవడం ఇవన్నీ, ఎలక్షన్ వరకే రాజకీయం పార్టీలు, తర్వాత అందరూ ఒకటే, కలిసి మీ ఊర్లో పనిచేసుకోండి. వాళ్ళు కక్ష సాధించారని మీరు చేయొద్దు, ఇదే చెప్తున్నాం మేము. నేనైతే అందరికీ ఇదే చెప్తున్నాను ప్రతి పంచాయతీలో. అండ్ మా లీడర్స్ కూడా అందరు చాలా మంచోళ్ళు, కార్యకర్తలు కానీ వాళ్ళు వింటున్నారు. సో మేడం అసలు రాజకీయ బీజం ఎక్కడ పడింది మేడం, మీ మైండ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం? సార్ ప్రోత్సహించారా లేదంటే మీకు సేవ చేయడానికి? సేవ చేయాలి అని చెప్పే వచ్చాము మేము రాజకీయాల్లోకి ఇద్దరము. సో నాది సడన్ ఎంట్రీయే, సార్ అయితే సేవ చేయడానికనే చెప్పారు. మేడం ఇంకొకటి, ఇప్పుడు కోవూరు నియోజకవర్గం తీర ప్రాంతాలు మొత్తం మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఇళ్లలో కూడా పోయి కూర్చుంటున్నారు వాళ్ళతో, ఎందుకులే ఉప్పు చేప ఉప్పు చారు వాళ్ళని తినే వాళ్ళ టేస్ట్ అవి కూడా తినేస్తారు, వాళ్ళు మమేకమైపోయి ఉన్నారంటారు. అవును, యాక్చువల్గా నేను కోవూరు నియోజకవర్గంలో క్యాంపెయిన్ పోయినప్పుడు నాకు మత్స్యకార సోదరులు సోదరీమణులు నా పట్ల చూపించిన ప్రేమ అనురాగాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.
నేను అదే చెప్తుంటాను వాళ్ళకి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్తో కూడా మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, మీకు ఏమైతే చేయగలనో మత్స్యకారులకి, మీ గ్రామాలకి ఏమైతే చేయగలనో అవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. చిన్న చిన్నవి ఎప్పటికే చేస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా చాలా అంటే కల్మషం లేని అభిమానాన్ని మన ముందు చూపిస్తారు వాళ్ళు. సో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏది అనుకుంటే వాళ్ళు అదే చేస్తారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏమేం చేయగలమో అవన్నీ చేయాలని చెప్పి నేను సార్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. సో నా కాన్స్టిట్యూన్సీలో అందరికైనా పెద్దపీట నేను మత్స్యకారి సోదరులకి సోదరిమణులకే వేస్తాను. మీ దగ్గర పని చేయవచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, చోట నాయకులు కావచ్చు, ఏదైనా మీ పక్కన భజన చేసేవాళ్ళు కానీ పొగిడేవాళ్ళని ప్రశాంత్ రెడ్డి నమ్మరు, దగ్గర తీరు. ఆయన ఏదైనా ఓనుగా కళ్ళతో చూడాలా, అది నిజం అంటేనే చేస్తారంటారు, అది కరెక్టేనా? అది 100% నిజం. ఎందుకంటే నేను ఎవరిని కూడా, నాకు అది అలవాటు కూడా లేదు, ఎవరిని కించపరచను, ఎవరిని నేను ఏదో ఇది చేయను, అవన్నీ చేయను. వీళ్ళకి కూడా ఏం చెప్తానంటే అందరూ లీడర్స్ అందరూ ఒకటే, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. మీరు ఎవరితో ఒకరితో ఒకరు ఇది అనుకోబాకండి. నీ ప్రతి లీడర్కి ఆ లీడర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఆ లీడర్కి తప్పకుండా ఇస్తాను నేను. నాకు భజన చేశారని నా అసలు అలాంటివి నేను ఎంకరేజ్ కూడా చేయను. నా దగ్గర నన్ను పొగడము అనేది నేను అసలు ఎంకరేజ్ చేయను ఎప్పుడు. సో నేనేం చెప్తానంటే మీరందరూ కూడా ఒక నాయకుడిగా మీరు ఎదగాలంటే, ఇప్పుడు కూడా ఎల్లైపాళ్ళెం పోయి వచ్చాను, వాళ్ళందరూ గ్రామ సమస్యలు చెప్తుంటే అక్కడ నలుగురు నాయకులు ఉన్నారు. నలుగురికి చెప్పాను, మీరు నలుగురు నాయకులుగా ఎదగాలంటే ముందు మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయో నా దగ్గర తీసుకురాను, అవి చేపించుకోండి, మీకేం కావాలో అడగండి, నేను చేయకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి, చేయించుకోండి. అది నాయకత్వ లక్షణం. మీకు అది నాయకత్వ లక్షణం, చేయడం నా నాయకత్వ లక్షణం. అంతేగాని భజనలు ఇవన్నీ వాళ్ళని అందరిని ఎంకరేజ్ చేస్తాను, అదంతా అసలు నాకు అలవాటు కూడా లేదు ఇప్పుడు. మొత్తం మేడం ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి మేడం మీ ఈ విలేజెస్ మొత్తం? ఇప్పుడు అంటే సార్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక 135-140 పెట్టున్నాం, 150 దాకా పెట్టున్నాము. మా కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు ఒక 15-20 ఉండాలి మన ప్లాంట్స్. ఇప్పుడు తిరిగి ఇప్పుడు పెట్టడానికి ఒక 35 దాకా వచ్చినాయి. మేడం అదేవిధంగా విపిఆర్ విద్యా ద్వారా ఎంతమంది పిల్లలు చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం 350 పిల్లలు ఉన్నారు. సో ఇది 2016 స్టార్ట్ చేశాం మేము. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ బ్యాచ్ బయటకు వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడు 100% పాస్ ఇది ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ అందరూ 95% to 90% అబౌవ్ ఉంటారు. ఏదో ఒకరిద్దరు మాత్రమే 70s 80s. అంటే పూర్ పీపుల్, పూర్ ఉండేవాళ్ళు మెరిట్ స్టూడెంట్స్కే తీసుకుంటారు. అవునవును, అది మాత్రం వెరీ పర్టికులర్. మనము ఎప్పుడు కూడా వాళ్ళని ఎగ్జామ్ పెడతాం మనం 6th క్లాస్కి. ఆ 6th క్లాస్ ఎగ్జామ్కి మనము ఇచ్చేది 32 మందికి అయితే వాళ్ళు ఆల్మోస్ట్ 200-250 మంది రాక ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళల్లో మనం మెరిట్ స్టూడెంట్స్ బిలో పావర్టీ తీసుకొని అండ్ నేను వెరిఫికేషన్ కూడా చేపిస్తాను. ఇంటింటికి పంపించి 2 సార్లు వెరిఫికేషన్ చేపించి ఏ రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ సార్ కానీ ఎవరి రికమెండేషన్ లేకుండానే ఆ స్కూల్ నేను ఇప్పటి వరకు జరుపుతూ ఉన్నాను. అండ్ ఆ స్కూల్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అండ్ రన్నింగ్ వెరీ మేడం కరెక్ట్. 100 రోజులు అంటే 100 రోజులు కావస్తుంది ఎన్నికలు అయ్యి. ఎన్నికల సమయంలో నేను కూడా నా చెవులతో విన్నాను చాలా మంది వాళ్ళ పేర్లు ఎందుకు, ధనవంతులను గెలిపిస్తే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము, వాళ్ళ గేట్ల దగ్గర మనము నిలబడాల్సిన పరిస్థితి అని పదే పదే విమర్శలు కూడా చేశారు. ఈరోజు చూస్తుంటే ఆ పరిస్థితి లేదు, మీకోసం మా తలుపులు తెరవబడి ఉన్నాయి అన్నట్టే ఉన్నాయి. దాన్ని మీరు ఆ చెప్పిన వాళ్ళకు తీసేయండి, ఏ విధంగా దాన్ని మీరు కౌంటర్ ఇస్తారు? మనము తలుపులు వేసేసుకోవాలి అంటే ప్రజల్లోకి పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండొచ్చు, నాకేం అవసరం లేదు. అవును, నేను ప్రజలకి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. మీలో ఒకదాన్నే మీకు పనిచేస్తానని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అదే కాన్సెప్ట్ ఈరోజు నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత ఈ 100 రోజుల్లో ఆల్మోస్ట్ నేను కాన్స్టిట్యున్సీలో
అన్ని ఊర్లు అంటే ప్రతి ఒక్కరూ నాయకులు విజయోత్సవ సభలకి రమ్మని చెప్పి పిలిచారు. నేను చెప్పాను, మొన్న వచ్చాను గెల్ఫ్ ఎలక్షన్లో ఓటేయండి నేను ఇది చేస్తాను అని మీకు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను విజయోత్సవ సభలకి రమ్మంటున్నారు, నేను వస్తే మీరే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, నేను ఏదైనా చేసి మీ ఊరికి వస్తే బాగుంటుంది, విజయోత్సవ సభలు అవసరం లేదు, ఏ ఊర్లో ఏ పని ఉంటుందో ఆ రోజు అది చేసి మీ దగ్గరకు వస్తాను, అప్పుడు నేను చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ విజయోత్సవ సభకి వచ్చి నేను చేస్తానని నేను చెప్పలేను, చేసిన రోజే నేను వస్తాను అని చెప్పి నాయకులందరినీ ఇక్కడికి పిలుచుకొని వాళ్ళకి ఏం కావాలో మాట్లాడుకొని ఆ ఊర్లో చేసి ఆ ఊరికి వెళ్తున్నాను నేను. సో ఇక్కడికి వచ్చేదానికి పొద్దున నేను ఇక్కడ 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి నాయకుడికి ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉన్నాం. ప్రతి ఒక్కరూ నేరుగా నా దగ్గరికి వస్తున్నారు, ఇది అందరూ చూస్తూనే ఉన్నారు. సో నేను వెళ్ళి కాన్స్టిట్యూన్సీలో తిరగను అని అనుకున్నారు, బట్ ప్రతి మండలంలో ఈ రోజుకి ఎన్నిసార్లు తిరిగానో ఒక కనీసం ప్రతి మండలంలో 5-6 సార్లు 7-8 సార్లు తిరుగుంటాను ప్రతి ప్రోగ్రామ్కి. సో కాబట్టి అవన్నీ ఎన్నో చెప్పారు, వాటినన్నింటినీ అనుకున్న వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను నేను. అది ఈరోజు వాళ్ళే చెప్తున్నారు లేడీస్ సింహం అని. అట్లని కాదు, బట్ మనం ఏదైతే ఉద్దేశంతో దీనిలోకి వచ్చామో అవును దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. మేడం ఇంకోటి ఏంటంటే, గతంలో కోవూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఇసుక గ్రావెలు కొట్లాటలు దొంగ తీసుకుని వెళ్ళిపోతున్నారు, తరలిస్తున్నారు, కొల్లగొడుతున్నారు అన్నారు, ఇప్పుడు ఆ సౌండ్ లేదు, ఎలా దాన్ని బ్రేక్ వేశారు మేడం? నేను మొత్తం అందరికీ లీడర్స్ కూడా మొహమాటం లేకుండా చెప్పడం జరిగింది, ఎవ్వరు కూడా గవర్నమెంట్ పాలసీని అతిక్రమించి ఇసుక కానీ గ్రావెల్ కానీ మట్టి కానీ ఎత్తితే మన నాయకులు అవతల నాయకులు అనేది చూడము, తప్పకుండా దానికి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఇవన్నీ మనం చేయకూడదు అని చెప్పి అదే నేను వాళ్ళ దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేశాను, వాళ్ళకి అదే చెప్పడం జరిగింది, నాయకులు కూడా అర్థం చేసుకున్నారు, వాళ్ళెవరూ కూడా చేయకుండా అది ఆపగలిగాం మనం, వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు చేయకుండా. అది మేడం ఇంకోటి చివరిగా, అంటే ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ ఉంది, మీరు చాలా వరకు చిన్న చిన్న పనులు స్వచ్ఛందంగానే మీ నిధులతోనే చేసుకుంటూ వస్తున్నారు, అంటే మీరు ఒక పని నియోజకవర్గంలో ఒక పని చేయాలన్నప్పుడు ఎంపీ గారితో డిస్కషన్ చేసి చేస్తారా లేదంటే ఎట్లా మేడం? తప్పకుండా, నా ప్రతి అడుగులో ఎంపీ గారి నిర్ణయం లేకుండా నేను ఏది చేయను, ఎందుకంటే ఏదైనా కాడ నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నాను అంటే ఆయన ప్రోద్బలంతోనే, ఆయనే నన్ను ముందుకు నడిపిస్తారు, కాబట్టి ఆయన ఏది నేను చేసినా దాంట్లో 50% ఆయన ఆలోచన ఉంటుంది. సో ఇద్దరం కలిసే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. మేడం రేపు ఎల్లుండిలో జాబ్ మేళా కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు, దాన్ని పూర్తి వివరాలు చెప్పండి. యాక్చువల్లీ నేను కాన్స్టిట్యూన్సీలో అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు అందరికన్నా ఎక్కువగా చాలామంది మహిళలు ప్లస్ పిల్లలు యంగ్స్టర్స్ చాలామంది నాతో కలిసి నడిచారు. సో వాళ్ళందరికీ నేను ప్రామిస్ చేస్తున్నారు, మీకు నేను ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాను. ఆ తల్లులకు కూడా పిల్లలు ఉద్యోగం చేసుకోకుండా ఇంట్లో ఉంటే వాళ్ళు ఎంత బాధపడతారో అది నాకు తెలుసమ్మా, నేను చూశాను మీ పిల్లలకి అది లేకుండా నేను చేస్తాను అని చెప్పి చెప్పున్నాను, మాట ఇచ్చాను వాళ్ళకి. అదేవిధంగా మనకి ఈ సెజ్లు ఇవన్నీ ఉన్నాయి, దాంట్లో నిదానంగా మనం చంద్రబాబు నాయుడు గారితోనూ సెంట్రల్ గవర్నమెంట్తోనూ మాట్లాడి అక్కడ ఇండస్ట్రీలో అప్డేచ్చి లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తామని చెప్పి కూడా చెప్పున్నాం. బట్ ఇది ఇవన్నీ జరగాలంటే కొంచెం టైం పడుతుంది, ఇంత తొందరగా మనం చేయలేము, ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాము మాట్లాడుతున్నాము. బట్ ఈ లోపల ఒక ఎంపీ గారు సహకారంతో ఆయన చెప్పడం వల్ల ఒక కొన్ని కంపెనీస్, ఒక 32 కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొని మన కన్వెన్షన్ సెంటర్లో జాబ్ మేళా ఒకటి నిర్వహిస్తే బాగుంటుంది అని ఆయన ఆలోచనతో మేము, సో పిల్లలు కానీ అందరూ దీన్ని ఆలోచించి వాళ్ళు కూడా అందరు తిరుగున్నారనమాట ఎలక్షన్స్ అప్పుడు. సో ఈ పిల్లలు కూడా అందరికీ మాట చెప్పడం జరిగింది, ఉద్యోగాలు అమ్మ అంటే ఇప్పిస్తాము, మా
అమ్మ ఎమ్మెల్యే అయితే మా ఫాదర్ ఎంపీ అయితే ఇప్పిస్తాము అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా మా వెనుకున్నారు, దీనికి వాళ్ళు కూడా యాడ్ చేశారు. సో సార్ ఆలోచనని వాళ్ళు కూడా అందరం కలిసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అదే రేపు ఇక్కడ మా కన్వెన్షన్ సెంటర్లో మెగా జాబ్ మేళా పెడుతున్నాము. దాంట్లో ఆల్రెడీ 3500 మంది ఎన్రోల్ అయి ఉన్నారు ఇప్పటికి. అండ్ వాలంటరీగా ఎంతమంది వస్తారో తెలియదు. మోర్ ఇంపార్టెన్స్ కోవూర్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి నేను పెట్టాను. బట్ అందరూ జిల్లా మొత్తం మీద జిల్లా ఎంపీ ఎంపీ గారు కదా మేడం. అంటే ఫస్ట్ నేను మా కాన్స్టిట్యున్సీలో పెట్టాలనుకున్నాను, మిగతా తర్వాత ఎంపీ గారు తర్వాత దాన్ని. ఇక్కడ ఎంపీ గారికి పోటీ పడుతుందేమో, ఎంపీ గారి నియోజకవర్గాలు మిగతా దగ్గరలో కూడా ఆయన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారేమో. బట్ ఇక్కడైతే కోవూరులో ఫస్ట్ పెట్టాలనుకున్నాము. సో అది ఇది అంతా మా దీంట్లోనే ఉంటుంది కాబట్టి కోవూరు ఎంపీ గారు నేను మాట్లాడుకొని కోవూరులో పెట్టేయగలిగాము. మిగతా మిగతా అందరితో మాట్లాడాలి కదా అదంతా. సో ఇది మాకు ఈజీగా ఉంది కాబట్టి ఇక్కడ పెట్టామన్నమాట. మేడం ఈ అప్లై చేసుకోకుండా స్వచ్ఛందంగా ఆ రోజు వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం, వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ఎంత అంటే ఇది మేము ఎవ్రీ 3 మంత్స్కి పెట్టాలనుకుంటున్నాం. ఎవ్రీ 3 మంత్స్కి పెట్టాలనుకుంటున్నాం. సో ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు రాకపోతే నెక్స్ట్ 3 మంత్స్లో తప్పకుండా మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ అప్లై చేయొచ్చు. సో అది మంచి కార్యక్రమం. ఎందుకంటే మేడం ఒక ఇంట్లో ఒక జాబ్ ఉండి 10,000 or 15,000 చేసిన ఆ కుటుంబానికి చాలా ఇది. మీరు కుటుంబానికి ఈరోజు 10,000 ఇస్తారు, మిగిలిన రోజుల్లో కష్టం కదా. ఈ నిర్ణయం అనేది చాలా ఇది, అంటే ప్రతి 3 నెలలకు కూడా చాలా వరకు పెట్టాలనుకుంటున్నాం. ప్రతి 3 నెలలకి తప్పకుండా పెడతాం కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ ఈ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.